నారా చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్ 20న జన్మించారు. భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదట ముఖ్యమంత్రి. విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెండు వేల నాలుగు నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అతను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. అతను ఇండియా టుడే నుండి, ఐటీ యూనియన్ ఆఫ్ ద మిలీనియం, ద ఎకనామిక్ టైమ్స్ నుండి, బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ టైమ్ ఆసియా నుండి, సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్ ప్రపంచ ఎకనామిక్స్ ఫోరం డ్రీమ్ క్యాబినెట్లో సభ్యుడి వంటి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు పొందారు. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనూ కాకుండా భారతదేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు. ఆయన చిత్తూరు జిల్లాలో నారావారిపల్లి అనే చిన్న గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి ఎన్ ఖర్జూర నాయుడు వ్యవసాయదారుడు, తల్లి గృహిణి. ఉన్నత చదువుల కోసం తిరుపతి వెళ్ళి అచ్చట 10వ తరగతి పూర్తి చేసి తదుపరి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1972 బీఏ పూర్తి చేసిన తర్వాత ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తారు. అప్పటి నుండి ప్రజాసేవ పట్ల ఆసక్తి కలిగి ఉండేవారు. తొలుత ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించినను ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే సరైనవని నిర్ధారించి రాజకీయాలపై దృష్టి పెట్టాడు. విద్యాభ్యాసం పూర్తి కాకముందుకే తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా యువజన కాంగ్రెస్లో చేరారు. చదువుతున్నప్పుడే సెలవులు వచ్చినప్పుడు స్నేహితులను మరికొందరిని కూడగట్టుకుని గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలతో పలువురి ప్రశంసలు అందుకున్నాడు. '75లో భారతదేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఆయన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గాంధీకి సన్నిహిత మద్దతుదారునిగా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రతిభ, రాజకీయాలు ఎత్తుగడలకు తెలివితేటలు అందరికీ తెలిసేలా చేశాయి.